సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు 56% పోలింగ్ నమోదైంది. ముంబైలో రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా 5వ విడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. ఈ విడతలో ఉత్తరప్రదేశ్లోని 14 స్థానాలు, మహారాష్ట 13, పశ్చిమ బెంగాల్ 7, బీహార్, ఒడిషాలో 5 చొప్పున, జార్ఖండ్లో 3, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లో ఒక్కో నియోజకవర్గంలో ఓటింగ్ జరిగింది. జమ్మూకాశ్మీర్లో ప్రజలు తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉండటంతో సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రత మధ్య పోలింగ్ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని అమేఠీ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గౌరీగంజ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట సీఎం ఏక్నాథ్ షిందే, శివసేన యూబీటీ వర్గం నేత ఉద్దవ్ ఠాక్రే, వ్యాపారవేత్తలు రతన్ టాటా, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ తదితరులు కుటుంబాలతో కలిసి ముంబైలో ఓటు వేశారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, హాకీ ఇండియా చీఫ్ దిలీప్ టిర్కీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, క్రికెటర్ అజింక్య రహానే ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, జాన్వీ కపూర్, దర్శకుడు జోయా అక్తర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ బగ్నానీ, సంజయ్ దత్, మనోజ్ బాజ్పేయి, అనిల్ కపూర్, హేమమాలిని తదితరులు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుని ఓటు ఆవశ్యకతను వివరించారు. ఈ విడతలో పలు హైప్రొఫైల్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. రాయ్బరేలీలో రాహుల్ గాంధీతో భాజపా నేత దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ పడ్డారు. అమేఠీలో స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత కిషోర్ లాల్ శర్మ మధ్య పోటీ నెలకొంది. లక్నవులో రాజ్నాథ్ సింగ్ వర్సెస్ సమాజ్వాదీ నేత రవిదాస్ మహారోత్రా ప్రత్యర్థులుగా ఉన్నారు. పీయూష్ గోయల్, రోహిణి ఆచార్య, చిరాగ్ పాస్వాన్, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ వంటి ప్రముఖుల భవితవ్యం 5వ విడతలో తేలనుంది. మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను 5వ విడత పోలింగ్తో 428 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఒడిషాలోని 35 అసెంబ్లీ నియోజకవర్గ ఈ విడతలోనే పోలింగ్ జరిగింది. మే 25న 6వ విడత, జూన్ 1న 7వ విడత పోలింగ్ జరగనుంది.